వెల్కమ్ టు సుమన టీవీ అండి. నేను డాక్టర్ బి లక్ష్మి, బయోవేదిక్ థెరపీ నాది ప్రొఫెషన్. నేను బయోథెరపిస్ట్. నేను 10-30 సంవత్సరాలుగా ఈ దైవ వృక్షాల మీద రీసెర్చ్ చేస్తూ బయోవేదిక్ ఫ్లవర్ థెరపీని ఐడెంటిఫై చేశాను. నా కాన్సెప్ట్ ఏంటంటే చక్రాలు నాడులు హీలింగ్ లైఫ్ అనేది, లైఫ్ చక్రాలు నాడుల రూపంలో ఉంటుంది. ఆ చక్రాలు నాడులకి సంబంధించిన దేవతలు, అతిథి దేవతలు, వాళ్ళకి కావాల్సిన ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ని ఐడెంటిఫై చేసి నేను వాటి ఫ్లవర్ మెడిసిన్ ద్వారా వైద్యం చేస్తూ వస్తున్నానండి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫ్లవరు, ఈ ప్లాంట్ యొక్క ఫ్లవరు చక్రాలని, నాడుల్ని, వాటిని ఇంబ్యాలెన్స్ని తగ్గించి, బ్యాలెన్స్ చేసి, మెటబాలిజంను పెంచి, ఆరోగ్యాన్ని పెంపొందించి చేసి జబ్బును తగ్గిస్తుంది. జబ్బుకు డైరెక్ట్గా ఆయుర్వేదంలాగా జబ్బుకు మందు కాదు, ఇది ఆరోగ్యానికే మందు. కాబట్టి ఇవన్నీ దైవ వృక్షాలుగా చెప్పబడినాయి. వీటి అన్నిటికి మిస్టిక్ నేచర్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. అందుకని ఈ దైవ వృక్షాలు చక్రాలకి, ఇంద్రుడికి, వరుణుడికి, అగ్ని, వాయువు, అశ్విని దేవతలు, వీళ్ళందరికీ అసోసియేట్ అయిన మొక్కలు. వీటిని నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను ఫ్లవర్స్. మొన్న నేను అటు భద్రాచలం, చింతూరు, చింతపల్లి, సీలేరు, డొంకరాయి, దార్లకొండ, ఇలాగ ఆ రూట్లో వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ కూడా ఆ రూట్లో ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో చాలా వరకు అదే జెన్యున్ ఫారెస్ట్ ఉంది, వాటిలోనే ఎక్కువ దొరుకుతాయి. నేను వెళ్ళినప్పుడు ఈ మొక్కలన్నీ తెచ్చి ఇక్కడ కూడా నాటి కొన్ని పెంపొందింప చేద్దామనే ఐడియాతోని నేను ఈ మొక్కలన్నీ పట్టుకొచ్చాను. కొన్నేవి అందులో ఇంకా చాలా ఉన్నాయి. అయితే నిన్న రేర్గా మొదలుపెట్టింది ఏంటంటే అక్కడ రామబాణం అనే మొక్క ఉందండి. ఈ రామబాణం అనేది, ఇది జబ్బుకి, ఏ జబ్బుకైనా రామబాణంలాగా పనిచేస్తుందని చెప్తారు. ఇది ఒకటి. తర్వాత ఇది మోదుగ. మోదుగ అంటే ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు, కానీ ఇది తీగను పారే తీగ మోదుగ అంటారు. ఈ తీగ మోదుగకి క్రీపర్ వస్తుంది, చాలా అడుగంతా చాలా దూరం అల్లుకొని క్రీపర్గా పాకుతుంది. దీనికి మోదుగ కంటే కొంచెం విపరీతమైన లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది అంటే బాగా దైవ వృక్షాల్లో ఇది ఫ్లవర్స్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఈశ్వరి అనే తీగండి. ఈ ఈశ్వరి అనేది స్నేక్ బయటలకి, స్నేక్లో రాకుండా కూడా ఉంటుంది. తర్వాత ఇవి మెటాఫిజికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏదన్నా దుష్శక్తులు తగిలినప్పుడో, దిష్టులు తగిలినప్పుడో, ఏదన్నా మెటాఫిజికల్గా ఏదన్నా బాగలేదు అన్నప్పుడు దీన్ని తీగని ఇట్లా చుట్టి దీనికి చేతికి కడియం లాగానో దేనిలాగానో చుట్టి వాడతారు. తర్వాత దీని ఫ్లవర్స్తోని మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్కి బాగా పనిచేసింది ఈశ్వరి అనేది. సో ద పవర్ ఆఫ్ ఈశ్వర, ద గాడ్ అన్నమాట. ఆ బూసి అంటారండి ఈ మొక్కని. ఆ బూసి అంటే ఇది బాగా ఫారెస్ట్లో ట్రైబల్స్ వీళ్ళందరూ దీన్ని దైవవృక్షంగానే, వాళ్ళు కూడా దైవవృక్షంగా కొలుస్తారు. ఇది నరకరు తొందరగా, దీని చెట్లు కూడా ఎక్కరు వాళ్ళు. ఎందుకంటే ఇది 66 భూతాలను పోగొడుతుంది దీని ఆయిల్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న సేయింగ్. అంటే దైవ వృక్షం కాబట్టి దుష్ట శక్తుల్ని తొందరగా తీసేస్తుంది అనేది ఇది. దీని కూడా ఫ్లవర్స్ మేము కలెక్ట్ చేస్తుంటామండి. ఇది దీన్ని జింగిడి అంటారండి. జింగిడి అనేది కూడా ఒక దైవ వృక్షమే. ఇది ఉంటే దోమలు కూడా రావని చెప్తారు తొందరగా. తర్వాత ఇది క్యాన్సర్ లాంటి, దీని ఫ్లవర్ ఎసెన్స్ క్యాన్సర్ లాంటి జబ్బుల్లో కూడా వాడుతున్నాము, అది బాగా పనిచేస్తుంది. ఇది కూడా రేర్ ప్లాంటే. మనకి ఎక్కడ చాలా దూరం ఎక్కడో ఒక చోటుని ఆశ్రయించుకొని ఉంటుంది. ఇది వరుణ అండి. ఈ వరుణ అంటే దీనికి వరుణారిష్టము, మన వర్షాలు బాగా, వర్షానికి సంబంధించింది, వరుణదేవుడికి సంబంధించింది. సాధారణంగా ఈ మొక్కలు ఎక్కువ నాటితే వాటర్ ఎలిమెంట్, వరుణ అంటే వాటరు, వాటర్ ఎలిమెంట్, లోవర్ అబ్డామిన్, మెన్సల్ డిజార్డర్స్ వీటన్నిటి మీద పనిచేస్తుంది. మెటాఫిజికల్గా ఇది వరుణుడికి సంబంధించింది కాబట్టి ఇది ఎక్కువ పెరిగిన చోట
వర్షాలు బాగా పడతాయని చెప్తారు. ఇది కదంబ వృక్షం అండి. మామూలుగా మన దగ్గర చెప్పే కదంబం ఏమన్నా తరు దానికి ఏమంటారంటే ఆ కదంబం ఈ టెన్నిస్ బాల్ లాంటిది ఉంటుంది. కానీ ఇది ఫ్లవర్ బ్లూ అంటే ఇంత పెద్ద జడలాగా అంటే పూల దండలాగా వస్తుంది కాబట్టి ఇది కదంబం అంటారు. అమ్మవారికి అమ్మవారి దగ్గర కూడా ఉంది మన ఇక్కడ త్రిపురాంతకం దగ్గర. అది ఒకటే ఉంది కానీ ఇది ఫారెస్ట్లో మేము కలెక్ట్ చేసి తీసుకొచ్చామండి. ఈ ఈ మొక్క ఏమో దీన్ని గుల్మము అంటారండి. గుల్మము అంటే మన ఆయుర్వేదంలో దీని కింద చెప్పబడింది. ఇది కూడా మెన్స్ట్రుల్ డిజార్డరు మెన్స్ట్రుయేషన్ పవర్కి బాగా పనిచేస్తుంది. ఒకసారి దీనికి ఏంటంటే ఇది ఫస్ట్ టైం నేను ఫారెస్ట్లో కలెక్ట్ చేసినప్పుడు ఆ ఫ్లవరు తీసుకొచ్చి ఒక ఆమె మెన్స్ 6 మంత్స్గా రావటం లేదని చెప్పి చెప్పారు. ఆమెకి నేను ఎప్పుడు మందు డైరెక్ట్గా ఇచ్చేదాన్ని కాదు, నేను తీసుకునేదాన్ని లేకపోతే నాకు ఎలా ఎఫెక్ట్ బట్టే ఇచ్చేదాన్ని. ఆమెకి ఇచ్చిన ఇవ్వటం ఇష్టం లేక అరిచేతిలో పోసాను దీన్ని ఫ్లవర్ ఎసెన్స్. పోస్తే ఆవిడ ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేశారనమాట, నాకు మెన్సెస్ వచ్చింది అని. ఇది అంత పవర్ఫుల్గా మెన్సెస్ డిజార్డర్స్ మీద పనిచేస్తుంది. ఇది దాతకి అంటారు, దీన్ని ట్రైబల్ భాషలో జాజుకి అంటారు, దీన్ని ఆరే అంటారు కూడా. ఈ ఆరే అది స్టోరేజ్ కోసం వాడతారు. ముందు ఏదన్నా అశ్వలు అరిష్టాల్లో ఇది ఎక్కువ రోజులు ఉండటానికి ఈ పువ్వులు వేస్తారు. పువ్వులు వేస్తే స్టోరేజ్ బాగా ఉంటుంది. తర్వాత చాలా బ్యూటిఫుల్గా కొమ్మంత ఎర్రగా గుత్తులు 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 సన్నటి పూతలు పూస్తే ఇలా ఇదిలిస్తే తేనె డ్రాప్ లాగా పడిపోతుంది. మన బాడీ మీద కూడా తేనె అలాగ పడి ఉంటుంది. తాగటం దాన్ని ఇట్లా తీసి తీసుకున్నా కానీ తేనె ఉంటుంది దీని నిండా. దీన్ని జాజుకి అంటారు, దీన్ని సాంస్క్రిట్లో ధాతకి అంటారు, దీన్ని పాషాణ గరుడ అంటారు. దీనికి గరుడ పాదాలు లాంటివి ఆకుల మీద ఉంటాయి, పాములు రావంటారు ఉంటే దగ్గర. తర్వాత ఇది దీని ఫ్లవర్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇదేమో దీనికి ఒక 5 వస్తుందండి ఫ్లవరు, అది జస్ట్ స్నేక్ లాగా బ్లూ కలర్లో వచ్చి కింద నాలుకలాగా కూడా వస్తుంది. ఇది చాలా రేర్ ప్లాంట్, మీకు అది వీడియోలో అది కనిపిస్తుంది ఎప్పుడన్నా. ఇది కూడా దారులమ్మ కొండ అని అక్కడ కనిపిస్తుందండి. ఇదేమో జ్యోతిష్మతి తీగ, తీగే కానీ గుత్తులు గుత్తులుగా కాయలు ఎర్రటి గింజలు పగడాలు లాంటి గింజలు ఉంటాయి. ఈ జ్యోతిష్మతి అనేది బ్రెయిన్కి పనిచేస్తుంది, తెలివితేటలకి, పిల్లలకి, రిటార్డెడ్ చిల్డ్రన్లో కూడా ఈ ఈ రూట్స్ గింజలు అవి పనిచేస్తుంటాయి అన్నమాట. ఇది పసుపు జాతిలోకి చెందిన ఒక రకం పసుపు అండి, నల్ల పసుపు ప్లస్ కస్తూరి పసుపు లాంటివి. ఇవి కూడా మీకు చాలా అంటే రేర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ఫ్లవర్స్కి. ఇదన్న ఒక రకం ఫర్న్ అండి. ఈ ఫర్న్లోనేమో ఈ ఫర్న్ కూడా ఒక్కోసారి కొన్ని రేర్గా వీటి ఆకులు అవి వాడతామండి. ఇది ఒక రకం తీగ అండి. ఈ తీగ ఫ్లవర్స్ కూడా మనకి పనిచేస్తాయి. ఇవన్నీ నిన్న ఫారెస్ట్లో మొక్కలు కలెక్ట్ చేసి తెచ్చానండి. ఎప్పుడు నేను ఫ్లవరే కలెక్ట్ చేస్తాను. ఇది ఎందుకంటే ఈ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మాయమైపోతున్నాయి, ఎక్కడా దొరకటం లేదు. నేను 3 రోజులు అవన్నీ ఒరిస్సా ఫారెస్ట్లు అన్నీ తిరిగితే కానీ అక్కడ ఒకటి కలెక్ట్ చేసాం. దీనికి ఇప్పుడు ఏంటంటే వీటిని కొంచెం అన్నా తెచ్చి నాటి మొక్కల్లా పెంచి వాటిని మళ్ళీ ఎక్కడైనా ఫారెస్ట్ ల్యాండ్లో దాన్ని రీప్లేస్ చేసి అప్పుడు వీటిని కాపాడదామనే ఉద్దేశంతో ఈ మొక్కలన్నీ నిన్న ఫారెస్ట్ వెళ్తే ఫ్లవరింగ్ తీయటానికి వర్షం పడితే అవ్వదండి మాకు. వర్షం పడితే అవ్వదని ఫ్లవరింగ్ తీసాం, వర్షం పడింది, ఫ్లవర్ తీయటానికి అవ్వదు. ఇంకప్పుడు పట్టుకుంటే ఊడొస్తూ ఉంటే ఆ మొక్కలు అవన్నీ ఆ ఏరియాలో అన్నీ
చాలా ఇంకా ఉన్నాయి చాలా బయట, అవన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. నాకు ఈ మొక్కలన్నీ తేటానికి ఇంత నష్టాన్ని కోర్చి, ఎందుకంటే నేను 18-30 సంవత్సరాల నుంచి వీటిని వెతికి వెతికి ఫ్లవర్ కలెక్షన్ చేస్తూ ఉంటానండి. కానీ 1 సంవత్సరం అయినాక ఇంకో సంవత్సరం వెళ్తే అక్కడ ఆ మొక్కలే కనపడవు. మళ్ళీ నేను స్ట్రెస్ చాలా దూరం ఎక్కడో వెతకాల్సి వస్తుంది, ఎందుకంటే అన్నీ నరికేసి చాలా వరకు వీళ్ళు యూక్లిప్టస్ వేస్తున్నారు పేపర్ కోసం. నడువుల భద్రాచలం అవతల చాలా అడవులు నరికేసి యూక్లిప్టస్, ఫైన్ ఇలాంటివి వేస్తున్నారు టేకు. కానీ ఈ మొక్కలు ఉంటే దాని బయోడైవర్సిటీని బాగా కాపాడుతాయి. ఇందాక వరుణ అనే మొక్క చెప్పాను, వరుణ, కదంబ, ఇంకా ఒక 5-6 మొక్కలు ఉన్నాయి ఈ వాటర్ అపోదేవి, ఈ వాటర్కి సంబంధించి. ఆ మొక్కలు మేఘాలను అట్రాక్ట్ చేస్తాయి, మేఘాలను అట్రాక్ట్ చేసి వర్షాలు పట్టడానికి కారణం ఉంటాయి. ఇప్పుడు యూక్లిప్టస్ ఇవి ఏవైతే మన వాళ్ళు కమర్షియల్గా క్రాప్ వేస్తున్నారో అవన్నీ ఏంటంటే రివర్స్ చేస్తాయి మేఘాలని. అవి వేడితత్వం ఉంటుంది దానికి, హీట్ ఎక్కువ ఉంటుంది. ఏళ్ళు కూడా మొక్కలు పక్కన ఔషధ మొక్కలు రానివ్వు. ఇవేంటంటే పైన ఉన్న కిందని ఇంకా ఔషధ మొక్కలకి సపోర్ట్ చేస్తూ వీటి కింద మరిచిన మొక్కలకి ఇంకొంచెం పవర్ ఉంటుంది. సో ఇలాగేంటంటే అడవుల్ని నాశనం చేయటం ద్వారా ఆరోగ్యాలే పడవడమే కాదు, మళ్ళీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే అవి అవైలబిలిటీ లేవు. ఇప్పటికే ఓన్లీ 10% రేర్ ప్లాంట్స్ సర్వైవింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు పోతే ఇవి కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి, ఏదైనా కొత్త మొక్క కనపడినప్పుడు ఫారెస్ట్లో కానీ అక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేయండి. మన భావితరాలకి మనం ఇచ్చే సంపద ఇదే, డబ్బులు ఇచ్చినా అవి ఉండవు. అదండి నా రిక్వెస్ట్. మీరందరూ చాలా రేర్ ప్లాంట్స్ కలెక్ట్ చేసి కొన్నైనా మీ చేలల్లో మీ ఇళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొంత మెయిన్గా ఆ వాతావరణానికి బెనిఫిట్ ఉంటుంది. మీకు ఇంకొక రేరెస్ట్ చూపిస్తానండి. ఈ ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఈ ఇన్ని మొక్కల మధ్యలో రేర్ ప్లాంట్స్ మధ్యలో ఇలా రేర్ స్నేలు దొరికిందండి, 2 దొరికాయి. ఇది ఇంత పెద్ద స్నేల్ మామూలు ఫారెస్ట్లో ఉండటం అరుదు. ఇది అదేంటి, వాటర్లో సముద్రాల్లో ఉండటం అనేది వేరు. ఇది మాత్రం డ్రైది, ఇంత పెద్దది అయ్యింది. దానికి అనుకూలమైన ఆకులు, అనుకూలమైన ఎయిర్లు ఉన్న దగ్గర ఈ స్నేల్ ఇంత పెద్దగా ఒక శంఖంలాగా పెరిగిందండి. సో అది ఆ మిస్టిక్నెస్, అది తన మన ఫారెస్ట్ మనం ప్రొటెక్ట్ చేయటం వల్ల రేరెస్ట్ రేర్ స్పీసీస్ని మనం కాపాడగలుగుతాం. అదండి, నమస్తే అండి.